హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్. ఈరోజు మన టిప్స్ వచ్చేసి మనకు గోల్డ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, డైలీ వేర్ కానీ పార్టీ వేర్ బ్యాంగిల్స్ కానీ, వాటికి మనమే ఇంట్లో ఎలా పాలిష్ పెట్టుకోవాలి, ఒకవేళ అవి వంకర్లు వచ్చేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి, అలా మనకి షేప్ అవుట్ అయిపోయినప్పుడు ఎలా మనం వాటిని సెట్ చేసుకోవాలి అనేది టిప్స్ చెప్తున్నాను. టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ వేయండి, మర్చిపోదు. వీడియో చూసిన తర్వాత ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసింటే ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే వీడియో చూసేద్దాం. ఇవి నా బ్యాంగిల్స్ అండి, ఇవి నేను జాయిల్ కాస్ట్లో తీసుకున్నాను అనమాట. ఇవి తీసుకుని కూడా ఒక 15 ఇయర్స్ అవుతుంది. ఇవి అంటే ఒక్కొక్క బ్యాంగిల్ ఒక్కొక్క వెయిట్ ఉన్నాయి, అంటే కొంచెం గ్రామ్స్లో కొంచెం కొంచెం తేడా ఉన్నాయన్నమాట. అంటే ఒకటి 11.6 గ్రామ్స్, 11.9 గ్రామ్స్, ఒకటి 12.4 గ్రామ్స్, అలా వచ్చాయన్నమాట ఒక్కొక్కటి. ఇలా ఇవి కొంచెం గట్టి చేతే డైలీ వేర్గా కూడా వాడచ్చు, పార్టీ వేర్కి వాడచ్చు అని అనేసి చెప్పారని తీసుకున్నాను. లోపల లైట్గా హ్యాలోగా ఉందన్నమాట. ఈ హ్యాలోగా ఉన్న వాటికి చాలామంది ప్లాస్టిక్ బ్యాంగిల్ లోపల సెట్ చేస్తారు, నాకు అలా నచ్చదు కాబట్టి తీసుకోలేదన్నమాట. అందువల్ల ఇవి అస్తమాను కొంచెం ఎప్పుడైనా ఎక్కువ రోజులు వేసుకుని ఉండిపోతే లైట్గా అవి షేప్ అవుట్ అయిపోతాయి, వంకర వచ్చేస్తాయి. చూడండి, ఇక్కడ రౌండ్ పోయింది, కొంచెం అటు ఇటుగా వంకరగా అయిపోయి ఇలా పట్టుకుంటే కూడా సమానంగా లేవు. వీటిని మనం ఎలా సెట్ చేసుకోవాలనేదే టిప్స్ చెప్తున్నాను. ఇక్కడ చూసారు కదా, ఒక బ్యాంగిల్ మొత్తం నొక్కున్నట్టు అయిపోయింది అనమాట. ఎప్పుడో పడుకున్నప్పుడు ఇలా తలకిని చేయి పెట్టుకుంటాం, అది చేస్తాం కదా, దానివల్ల నొక్కుంది. అయితే వీటికి పైన వైపు కూడా చాలా షైనింగ్ కోల్పోయి గోల్డ్ బ్యాంగిల్స్ మనకి డల్లగా అనిపిస్తాయి. వాటిని నీట్గా మనం పాలిష్ పెట్టుకోవడానికి ఇలా గిన్నెలోకి కొంచెం టూత్ పేస్ట్ వేసుకోండి, అలాగే 2 పించులంతా పసుపు వేసుకోండి. ఈ రెండు కూడా బాగా వాటర్లో కలిసి ఇట్టు కొంచెం వాటర్ పోసి ఇలా ఒక పాత టూత్ పేస్ట్ ఏదైనా తీసుకుని బాగా మిక్స్ చేస్తే కరెక్ట్గా పేస్ట్ అంతా వాటర్లో కలుస్తుంది. తర్వాత ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ కూడా పోసి మనం కడగాలనుకున్న బ్యాంగిల్స్ని ఈ వాటర్లోకి డిప్ చేసి ఒక 5 మినిట్స్ ఉంచండి. ఇక్కడ లోపల కూడా మనకి గాడిలాగా హ్యాలోగా వచ్చింది కాబట్టి లోపల కూడా మనకి ఏదైనా పని చేస్తున్నప్పుడు అదీను లోపల బాగా జిడ్డు పట్టేసి మురికి పట్టినట్టు అయిపోయి లేయర్ లాగా వచ్చేస్తుంది. దాన్ని అంతా కూడా మనం డీప్గా క్లీన్ చేయాలి. అలాగే ఉంచి మనం వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి స్కిన్ ర్యాష్ రావటం కానీ లేదంటే అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ రావటం జరిగింది. దానివల్ల మనం ఇవి పసుపు వేసి క్లీన్ చేస్తున్నాం అనమాట. ఒక్కొక్కసారి ఇయర్ రింగ్స్ కూడా అలాగే అవుతూ ఉంటాయి కాబట్టి, ఇయర్ రింగ్స్ కూడా మనకి చెమటకి వాటికి అలా అవుతాయి కాబట్టి ఇలా మనం పసుపు నీళ్ళలోకి వేసి క్లీన్ చేసుకోవాలి గోల్డ్ ఐటమ్స్. నెక్స్ట్ మనకి కొంచెం టూత్పేస్ట్ వేసాం కదా, టూత్పేస్ట్ బదులు మీరు ఏదైనా లిక్విడ్ సోప్ వేసుకోవచ్చు, కొంచెంగా సర్ఫ్ అయినా వేసుకుని క్లీన్ చేసుకోవచ్చు. ఈ 5 మినిట్స్ తర్వాత ఈ బ్యాంగిల్స్ని ఒక్కొక్కటిగా తీసి మనం ఇలా సాఫ్ట్ బ్రష్లు ఉన్న బ్రష్ తోటి పైన వైపు అలాగే ఆ లోపల వైపు కూడా మొత్తం అంతా మనం నీట్గా ఇలా మనం బ్రష్ చేసినట్టు రుద్దేసుకోవాలి. లోపల ఉన్న డస్ట్ మురికి అంతా వచ్చేస్తుంది. పైన వైపు గాజులకి మనం వేసుకున్నప్పుడు కొంచెం సబ్బు మరకలు, అవి స్నానం సబ్బు మరకలు అవిను వైట్ వైట్గా పట్టేస్తాయి, డస్ట్ కూడా పట్టేస్తుంది ఆ డిజైన్లో. అది అంతా ఈజీగా వదిలిపోద్దండి, మనం పేస్ట్ కూడా వేసాం కాబట్టి. ఇవైతే 1-2 సార్లు నార్మల్ వాటర్తో కడిగేసి తుడిచినాక చూపిస్తున్నాను. చూడండి ఎంత షైనింగ్ వచ్చాయో. జనరల్గా ఇవే మ్యాట్ లుక్ అనమాట, షైనీగా ఉండవు మ్యాట్లకు. అది కరెక్ట్గా వచ్చేసింది మళ్ళీ, నాకు ఇంతకుముందు చాలా డల్గా ఉండేది. అయితే ఈ బ్యాంగిల్స్ మనం క్లీన్ చేసుకున్నాక ఇవి వంకరలు తీయడం చూపిస్తానన్నాను కదా, ఇలా ఒక బ్యాంగిల్కి ఒకటి కానీ రెండు కానీ తీసుకోండి. బ్యాంగిల్స్ని ఇలా ఒక గ్లాస్ని బోర్లించి పెట్టేసి, బ్యాంగిల్స్ పట్టేంత ఉన్నది పెట్టేసి గ్లాస్ దానికి బ్యాంగిల్స్ పెట్టేసి ఇలా నొక్కండి, అంతే రౌండ్గా వస్తాయి మీకు. ఇంకా మీకు పూర్తిగా డిఫరెన్స్ చూపిస్తాను. చూడండి, ఇక్కడైతే చాలా నొక్కున్న బ్యాంగిల్ ఒకటి ఉందన్నాను కదా, అది చూడండి. గ్లాస్కి ఇలా సమానంగా ఉండాలి, అతుక్కుపోవాలి మనకి నొక్కిన తర్వాత. అలా అవ్వకుండా ఇలా గ్యాప్ కనిపిస్తుంది కదా, అంటే బాగా పాడైంది ఇది. దీనికి ఒక చపాతీ కర్రతోటి ఇలా లైట్గా మనం తట్టినట్టు చేయాలి, గట్టిగా కొట్టకూడదు, జస్ట్ లైట్గా తట్టినట్టు చేస్తే మీకు అక్కడున్న గ్యాప్ అంతా కూడా పోయి రౌండ్గా వస్తాయి అన్నమాట బ్యాంగిల్స్. ఇవి కూడా మనకి ఏమి స్టోన్స్ వర్క్ ఉన్న బ్యాంగిల్స్ కాదు కాబట్టి ఇలా చేయొచ్చు. ఒకవేళ హెవీ వర్క్ ఉండి స్టోన్స్ అట్లాంటివి ఉంటే కనుక బ్యాంగిల్స్ పైన మనం షాప్కి పెట్టుకెళ్ళడమే ఉత్తమం అనమాట, మనం చేయకూడదు వాటికి. ఇలా ఎనామిలే ఉంది కాబట్టి నేను ఇలా నీట్గా చేశాను. తర్వాత సర్ఫేస్ మీద ఇలా నేల మీద పెట్టేసి ఇంకొకసారి పైన వైపు కూడా ఇలా చపాతీ కర్రతో మీరు రోల్ చేసిస్తే ఇంకేమైనా వంకర్లు అన్నా కూడా పోతాయి. టిప్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.